త్రిపురలో ఇందాకనే చెప్పే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు తాజాగా ఓవరాల్ లిస్టు రిలీజ్ అయిపోయింది మూడు వందల ఇరవై తొమ్మిది స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే సిపిఎం మూడు టీఎంసీ ఒకటి కాంగ్రెస్ సున్నా టీఐపిఆర్ఏ ఒక్క సీటు టోటల్గా మూడు వందల ముప్పై నాలుగు గాను మూడు వందల ఇరవై తొమ్మిది అంటే జగన్ రికార్డును కూడా బీట్ చేసినట్టు అని చెప్పాలి ఎందుకంటే మొన్న ఇక్కడ దాదాపు ఎనభై ఒక్క శాతం ఇట్లా వచ్చింది ఇప్పుడు దాదాపు తొంభై శాతానికి పైగా విజయం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇది అనూహ్యమైనటువంటిది అని చెప్పాలి మరొక వైపు చూసుకుంటే ఈ రిజల్ట్కి తోడుగా అగర్తల మరింత కీలకమైనటువంటిది ఇప్పుడు మొన్న కనుక ఇక్కడ నెల్లూరులో టోటల్ హండ్రెడ్కి ఏది మొత్తం సీట్లు తెలుగుదేశం పార్టీ ఒక్కటి కూడా గెలవకుండా టోటల్గా వైసీపీ ఎట్లా స్వీప్ చేసిందో అగర్తల మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే భారతీయ జనతా పార్టీ యాభై ఒక్క స్థానాలు యాభై ఒకటి కూడా గెలుచుకుంది తృణమూలు అక్కడ సున్నా కాంగ్రెస్ పార్టీ సున్నా ఇది అనూహ్యమైనటువంటి రికార్డు అదే సందర్భంలో ఏకగ్రీవాల పరంగా కూడా ఆంధ్ర రిపీట్ అయిందనుకోవాలి ఉదయ్పూర్లో ఇరవై మూడు సీట్లు ఏకగ్రీవం అయితే శాంతిర్ బజార్లో పదిహేను సీట్లు మోహన్పూర్లో పదిహేను సీట్లు రన్నీర్ బజార్లో పదమూడు సీట్లు కా కమాల్పూర్లో పదకొండు సీట్లు బిషల్గర్లో పదిహేను సీట్లు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే అక్కడ ఇంకా అసలు పోటీనే జరగలేదు ఈ మొత్తం ఆరు స్థానాల్లో పోటీనే జరగకుండా పూర్తిగా ఏకగ్రీవాలని అదే సందర్భంలో అర్బన్ బాడీల్లో ధర్మాన్ గర్లో వచ్చేటప్పటికి ఇరవై నాలుగు గాను ఇరవై నాలుగు బీజేపీనే గెలుచుకుంది టోటల్గా అసలైతే ఇరవై ఐదు అందులో ఒకటి పోటీ లేదు టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ గెలిచారు పెనీస్ గర్లో పదమూడుకు గాను పన్నెండు గెలిచారు ఒకటి సిపిఎం గెలిచింది అక్కడ తొంభై రెండు పాయింట్ మూడు శాతం విజయమైంది అదే సందర్భంలో కైలాస్ హార్లో కైలాస్ హార్లో పదిహేడు సీట్లకు గాను పదహారు బీజేపీ గెలిచింది ఒకటి సిపిఎం గెలిచింది తొంభై నాలుగు పాయింట్ ఒకటి ఒక్క శాతం విజయమైంది కుమార్ఘాట్లో పదిహేనుకు గాను పదిహేను గెలిచారు హండ్రెడ్ పర్సెంట్ అయింది అదే సందర్భంలో అంబాసాలో పదిహేను సీట్లకు గాను పన్నెండు బీజేపీ గెలిస్తే ఒకటి ఏఐటిఎంసి తృణమూల్ కాంగ్రెస్ ఒకటి సిపిఎం ఒకటి ఇండిపెండెంట్ గెలిచారు ఇక్కడ ఎనభై శాతం విజయమైంది కోవాలిలో ఎనిమిది టోటల్ ఉంటే ఎనిమిదికి ఎనిమిది బీజేపీ గెలిచింది ఇందులో పదిహేను ఏడు సీట్లు వచ్చేటప్పటికి పోటీ జరగలేదు అక్కడ దీంతో పోటీ జరిగిన హండ్రెడ్ పర్సెంట్ విజయమైంది అలాగే తెల్లిమారా పదిహేనుకి గాను పదిహేను బీజేపీనే గెలిచింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయింది జిరానియాలో ఒకటికి ఒకటి గెలిచింది అక్కడ పదకొండు పది డివిజన్స్కి సంబంధించి కంటెస్ట్ జరగలేదు అలాగే మెలాగర్లో పదకొండుకి పదకొండు పదకొండు కూడా వంద శాతం అక్కడే గెలిచింది పోటీ జరగకుండా పదమూడు రెండిట్లో పోటీ జరగలేదు లేకపోతే సోమవూర పదమూడుకి పదమూడు గెలిచారు అమర్పు అమరాపూర్లో అమర్పూర్లో పదమూడుకి పదమూడు సాబ్రూమ్లో తొమ్మిదికి తొమ్మిది బెలోనియాలో పదిహేడుకి పదిహేడు ఏఎంసి యాభై ఒకటికి యాభై ఒకటి గెలిచారు టోటల్గా రెండు వందల ఇరవై రెండు సీట్లకు గాను అర్బన్ బాడీల్లో రెండు వందల పదిహేడు బీజేపీ గెలిస్తే ఇతరులు ఐదు గెలిచారు టోటల్గా తొంభై ఏడు పాయింట్ ఏడు నాలుగు శాతం అదే సందర్భంలో ఇందాక చెప్పినట్టుగా ఉదయ్పూరు శాంతి బజారు మోహన మోహన్పూరు రాణి రాణిబజారు కమల్పూరు బిసల్గర్ ఇవన్నీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావడంతో టోటల్గా తొంభై ఎనిమిది శాతం విజయాలు గెలిచినట్టయింది ఇది అతి పెద్దదైనటువంటి రికార్డు త్రిపురి చరిత్రలో